ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం. ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగుతాం. బాగున్నారా సార్? బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం, లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు. ఇలారా ఏం చెప్పింది మేము వచ్చి లోపల రమ్మని తెలీదు. రండి ఎనక సామాన్లు తీసుకురా. అక్కడే అనుకున్నాను, తెల్తే కాలంత కలకత్తలో ఉన్నారు. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాల మిల దారి జూపుమా, గానలోల జాల మిల దారి జూపుమా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి. బాబు మీ శతరు బొక్కకి మా శత కూడా నమస్కారాలు. కొత్త గేమ్ అంటే వేస్తాను కదా సార్, బొక్కలోది ఇప్పుడు మళ్ళీ ఆడికేస్తాను చూడు. ఇడికొద్దు. నాకేలేదే అంటే ఆకు బొక్క ఉంటే నరిశారు, గారికి బొక్కటి గోలెట్టారేమో అని. దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదు నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదంటే ఈ జన్మలో ఎప్పుడు ఆ బొక్కన గారి తినలేదని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? వాడు అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నువ్వే సార్ గారిలే కదా సార్, కావాలంటే అన్ని వేసుకోండి. ఒరే అబ్బాయి ఇక్కడ ఆవకాయ. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. బాగుంటాయండి. బావ గారు వీడ బాగుంటాయి అన్నాడు, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు, ముందే అగ్రిమెంట్ చెప్పండి రండి. నా అప్పుడు నలిపేస్తున్నావు, మీరే నా జీవితం నలిపేస్తున్నారండి. ఏదో ఫ్లోలో అన్నాను సార్. బాబు గారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా బాబు, సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు ముక్కలు తినని? ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటి ఏంటిది, మనుషులు తినే ప్లేట్ అనుకున్నావా, మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా, ఇష్టం వచ్చి చెత్త తీయడానికి? అంటే ముక్కలు తింటే శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వాడాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు, అత్యధికంగా 60 మంది పిల్లల్ని కన్నాను, కావాలంటే ఇదే సాక్షి మామని అడుగు. నువ్వు ఉండవే మన కెపాసిటీ తెలియాలిగా. ఎలా బావ గారు పెరుగు నే వేసుకుంటాగా? వేసుకుంటా బాబు పెరుగు ఉందా? ఏమిటా ఇది పెరుగుందా అని అడిగాను, వేసేయమని అడగలేదు. ధమ 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 వేసేస్తున్నావు, అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? నీ మర్యాదలు తగలయ్యా, ఏమేస్తున్నావు? ఇంకా నువ్వు తగులుగా కానీ. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతా మనిషి దున్నపోతే సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి తెలియడానికే నువ్వు తారిపోయినట్టు పెరుగు, ఏ మనిషి నువ్వు ఏ చాలు తలబా. అమ్మా పరిణీత ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడ మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడరా అమ్మా, నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు, సరేనా? లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో, రాముడు మదిలో రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోయావు, రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా
ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా కంపతీస్ థాంక్స్ అని చెప్తావేంటి? నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నిన్ను హ్యాపీగా ఉంచితేనే నీకు థాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు, నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టు ఉంటుంది. నేనేం చేయలేను రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసే ధైర్యం వస్తుంది. మీకు ముందే అలవాటు ఉందిగా. ఎందుకు లేదండి, తలపోటు తెనాసిను, జ్వరం వస్తే క్రోసిను, క్యాన్సర్ వస్తే. మందులు కాదు, మందు. ఈ బీరు విస్కీ లాంటివి. చీచీచీ, అలాంటివి మేము తాగమండి. నాకు అన్నీ తెలుసు. అయితే అన్నీ తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగేయండి. వాడి దగ్గర ఏంటి, మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి, శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు. రేపు మా వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ ఇమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకు ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే. పార్టీ ఎలా ఉంది? అసలు పార్టీ అంటే సమ్మర్ లో సలివేంద్రం పెడతారు చూడు, అలా మందు వేంద్రం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే, నువ్వు తాగవే? అమ్మో, నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం ఉండకుండా తాగుతాడు. ఊరుకోండి, మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. దయ్యం వస్తే కొడతానని భయపడుతున్నాను. దయ్యమా? అవును, నేను తాగితే నాకు దయ్యం పడతాయి. తాగితే తలపడదు కానీ దయ్యం పడతాడే. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దండి. అబ్బా పిలు, అబ్బా అది కానీ వచ్చిందంటే ముగ్గురిని తప్ప అందరినీ కొడద్ది. ఎలాగేదో చూపించిందంట చంద్రముఖి. ఎన్నిసార్లు అశోకంలో శీతల కూర్చున్నాడు. బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. వీడికి నిజంగానే దెయ్యం పెట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాపా? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుతుంది? ఏంటి ముగ్గుడి మీద చేస్తాను కామిని? నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దామని వచ్చాను. కూర్చో. వడ్డించండి. వడ్డిస్తా. ఈజీగో ఆకు నన్ను కొడతావేంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మనం బొక్కలు ఎలాగలని చెప్పావు కదా. ఇంకేమైనా వడ్డించండి. ఆవకాయ బాగుంటాయి కదా. నిజమే, మా ఆయన మీలా ఉండడు. కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు. ఏమండి, ఆకలిస్తోంది. అందరు నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమేను చేస్తున్నావు? మొక్కలు తింటాను, మొక్కలు లేకుండా తింటా తెలీదా నీకు? సాంబార్ అయిపోయింది. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా. ఇదిగో. ఏమండి పెరిగి వేసుకుంటా అంతే కదా, అర్థమైంది.
పెరుగు అప్పుడే ఈ నాటకాలు చాలు కానీ వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా అమ్మ కామె నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి కళ్ళు మూసి తెరిచే లోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళు తెరు నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరుండరని నేను ఉన్నాను ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరివేశాడు మనవాళ్ళని ఇదే నా గౌరవం అంటే అంటే ఆడిప్పుడు పందం ఓడిపోయినట్టగా హలో మాస్టర్ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతుకు నా కూతుర్ని నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేని ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా నాకు పెర్ఫార్మెన్స్కి అవకాశం ఇవ్వరా మావయ్యా బంగారం నువ్వు కిందకి వెళ్ళి నాన్న నేను మావయ్య కొప్పెట్ట కదా దాని నీతి చెప్పొచ్చేస్తానే నువ్వు వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంతకాలం చీమలు తింటది పెట్ట చచ్చిపోయేగా చీమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్ట గొప్పది కాదు చీమలు గొప్పదే కావు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పడు బాయ్ బాయ్ ఏయ్